జాగ్రత్త పడాలని ఆదిలాబాద్ డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పుట్లిబౌలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన హెల్త్ వర్కర్లు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వయోవృద్ధులకు కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ టీకాలను అందించారు. కరోనా ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ నరేందర్ అన్నారు. మాస్కులు ధరించనిదే, అస్సలు బయటకు రాకూడదని సూచించారు. భౌతిక దూరం పాటించడంతో పాటు అర్హులైన వారు బూస్టర్ డోస్ టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు మనకు థర్డ్ వేవ్ ఏదైతే కరోనా వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలందరూ తప్పకుండా మాస్క్ ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటూ ఉంటే మనకు ఈ కరోనా బారి నుంచి మనం రక్షించగలుగుతాము. ఇప్పుడు థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి అలాగే మేము ఈ రోజు నుంచి ఏదైతే ప్రికాషనరీ డోస్ ఎవరు హెల్త్ కేర్ వర్కర్స్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్, తర్వాత 60 ఇయర్స్ దాటి ఉన్నవాళ్ళు, తర్వాత దీర్ఘకాలిక వ్యాధి ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎవరైతే సెకండ్ డోస్ తీసుకొని 9 మంత్స్ అయిందో లేదా 36 వీక్స్ అయిందో వాళ్ళందరూ తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనం కరోనా బారిన పడకుండా మనకు మనం కాపాడగలుగుతాం. కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ తీసుకైతే గ్యాదరింగ్లో పోకుండా శుభకార్యాలు అవి పోస్ట్పోన్ చేసుకోవాలని